ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటున్న చంద్రబాబుకు ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్నారు. సీఎం జగన్ పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. రాష్ట్రంలో మూడు రాజధానులకు ప్రజల నుండి పూర్తి మద్దతు లభిస్తుందని, 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు అసత్య ఆరోపణలు చేసి సానుభూతి పొందాలని చూస్తున్నారు. అది చూసి ఓర్వలేక ఈ రోజున ప్రతిపక్షం వాళ్ళు తమకి నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఏదో ప్రతిపక్ష నేతలు మహిళా నేతలు మాట్లాడుతున్నారంటే ఏదో అర్థం ఉంటుంది. స్వయాన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మొన్న కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు పరిపాలన వికేంద్రీకరణని ప్రశ్నించినప్పుడు ఈయన నినాదం ఏంటి, ఒకటే రాజధాని ఉండాలి, అది అమరావతి ఉండాలి. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రమంతా కూడా అభివృద్ధి చెందాలి, పరిపాలన అనేది వికేంద్రీకరణ ఉండాలి, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ఉండాలి అని చెప్పి ఈ రోజున మూడు రాజధానులని ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఓ ప్రక్కన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారు, రెండో ప్రక్కన ప్రజలని వాళ్ళు నమ్మించలేకపోతున్నారు. ఏదో ఒక సానుభూతితో ప్రజల నుండి సానుభూతి పొందాలన్న వ్యూహం ఏదో ఒకటి రచించాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికి కూడా వాళ్ళ వ్యూహాలు ఎక్కడా కూడా ఫలించలేదు. ఈ రోజున కర్నూలులో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నిలదీసిన విధానం మనం చూసాం. వాళ్ళంతా కూడా ఈ రోజున మాకి దానికి సమాధానం వైసీపీ నేతలు దద్దమ్మలు, వైసీపీ నాయకులు అలాంటి వాళ్ళు చెమటలు అని చెప్పి నానా దుర్భాషలు ఆడడం, స్వయాన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే నిందలు వేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే విధానం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకులు, వాళ్ళ మహిళా నేతలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలారంటే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు. మరి ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రోజున మరి ప్రజలకి మంచి చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున అందిస్తున్న సంక్షేమ పథకాలకి ప్రజలందరూ కూడా మాకు మళ్ళీ జగన్ అనే ముఖ్యమంత్రిగా రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే